Hey guys, this is Divyaram and welcome back to our channel, Walls Healthy Life. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి న్యాచురల్ కండిషనర్స్ ఎలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, అది కూడా మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉండే లీవ్స్ని అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఎలా మనం కండిషనర్స్ న్యాచురల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి మీకు 2 పార్ట్స్లో ఉంటుందండి, ఎందుకంటే నేను ఒకే దాంట్లో అన్ని కండిషనర్స్ చెప్పేశాను అనుకోండి చాలా అంటే చాలా లెంతీ వీడియో అవుతుంది. ఓన్లీ చెప్పడం వరకే సరిపోదు కదా, అది ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి, ఇవి కూడా చెప్పాల్సి ఉంటుంది కదా, అందుకని సో ఈ వీడియో నేను 2గా డివైడ్ చేసేసి పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. దీనిలో వచ్చేసి కొన్ని కండిషనర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కొన్ని నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చేసినవే ఉన్నాయి, అలాంటి వాటిని బాగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు టైం వేస్ట్ చేయకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఏదైతే వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటానో, లైక్ వీడియోస్లో చిన్న చిన్న బిట్స్గా అప్లోడ్ చేశారనమాట, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి పూర్తిగా అన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూసుకోండి. సో ఇప్పుడు ఈ న్యాచురల్ హోమ్ మేడ్ కండిషనర్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, అసలు ఏ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి రైస్ వాటర్. రైస్ వాటర్ వచ్చేసి చాలామంది హెయిర్కి అప్లై చేస్తూ ఉంటారు అండ్ కండిషనర్ లాగా యూస్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఓకే, రైస్ వాటర్ బాగానే యూస్ అవుతుంది, బట్ ఏంటి అంటే అది ఎలా మనం రెడీ చేసుకుంటున్నాం రైస్ వాటర్ని అనేది చాలా ఇంపార్టెంట్. అందరు ఏం చేస్తారంటే ఒక 2 to 3 అవర్స్ మాత్రమే రైస్ నానపెట్టేసి ఆ వాటర్ని కండిషనర్ లాగానో హెయిర్కి అప్లై చేయడమో చేస్తూ ఉంటారు. యాక్చువల్గా రైస్ వాటర్ అలా కాదండి చేయాల్సింది. రైస్ వాటర్ మినిమం 18 అవర్స్ అయినా సరే నానాలన్నమాట రైస్. దానిలో వాటర్లో రైస్ మినిమం 18 అవర్స్ అన్నా నానబెట్టాలి, అప్పుడు మాత్రమే దానికి ఫర్మెంటేషన్ జరిగి ఆ క్వాలిటీస్ వస్తాయి, మన హెయిర్కి ఉపయోగపడే క్వాలిటీస్ అనేవి ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత మాత్రమే గుడ్ బ్యాక్టీరియా వలన వస్తాయి అన్నమాట. సో మీరు 2 to 3 అవర్స్ రైస్ నానపెట్టి ఆ వాటర్ రాసుకోవడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్ ఉండదు. సో ఫస్ట్ వచ్చేసి రైస్ వాటర్ నేను క్లియర్ చేశాను, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఎస్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. మీ ప్రాసెస్లో మీరు ఇంతవరకు మిస్టేక్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రైస్తోనే మనం అన్నం ఉడికేటప్పుడు గంజి ఉంటుంది కదా, సో ఆ గంజిని యూజ్ చేసుకొని మనం కండిషనర్గా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ గంజి తీసేసుకోండి. యాక్చువల్గా నేను ఇది క్లియర్గా దాని యూజెస్ ఏంటి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది నేను ఓల్డ్ వీడియోలో ఒక వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు పూర్తిగా వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేనైతే ఓవరాల్గా చెప్పేస్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గంజి తీసేసుకోండి ఒక బౌల్లో. రైస్ ఉడికేటప్పుడు మనకి వస్తుంది కదా రైస్ ఒక 60% ఉడికిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, అది మీ హెయిర్కి ఎంతైతే సరిపడుతుందో ఆ గంజి తీసేసుకోండి. తీసేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ మిల్క్ అండ్ 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేయండి. ఇలా హనీ యాడ్ చేసి దాన్ని బాగా కలిపేసేయండి నీట్గా. సో ఇది కూల్ అయిన తర్వాత మాత్రమే గంజి మీరు పచ్చిపాలు హనీ ప్యూర్ హనీ హనీ కూడా పచ్చిపాలు అండ్ ప్యూర్ హనీ దానిలో వేసేసుకోండి. దానిలో వేసేసుకొని బాగా కలిపేసి మీరు ఎప్పుడైతే కండిషనర్ పెట్టుకునే టైం వస్తుంది కదా, లైక్ మీరు షాంపూ చేసిన తర్వాత బాగా తడిగా ఉంటుంది కదా హెయిర్, ఆ టైంలో మీరు న్యాచురల్గా కండిషనర్ ఎప్పుడు అప్లై చేస్తారు ఆ టైంలో కెమికల్ మేడ్ ఈ కండిషనర్స్ అన్నీ వదిలేసి దీన్ని కండిషనర్ లాగా మీ స్కాల్ఫ్కి బాగా పట్టేలాగా మీ హెయిర్కి బాగా పట్టేలాగా అప్లై చేసేసుకోండి. వెట్ హెయిర్ మీద అప్లై చేసేసుకొని మీరు ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో, షాంపూ అస్సలు యూజ్ చేయకూడదండి, ఖచ్చితంగా ప్లెయిన్ వాటర్తో మాత్రమే మీరు నీట్గా అంతా వెళ్ళిపోయింది కంఫర్టబుల్గా అనిపించే వరకు మీకు హెయిర్ నార్మల్ వాటర్తో, వార్మ్ వాటర్ కాదు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. అంతే, ఇంతే ఈజీ. సో నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అండ్ హనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ అంటే మనం ఏం చేస్తున్నామంటే ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి ప్యాకెట్ పాలు అస్సలు యూజ్ చేయకూడదు. యాక్చువల్గా ప్యాకెట్ పాలు తాగడం కూడా మంచిది కాదండి, మనం రైతుల దగ్గర నుంచి అలా తీసుకున్నాం అనుకోండి. మహా అయితే కొంచెం వాటర్ కలుపుతారేమో కానీ మనకి ఎలాంటి కెమికల్స్ కానీ ఆర్ ఎనీథింగ్ అవి నిల్వ ఉండడానికి కానీ అలా వాళ్ళు ఏం కలపరు కాబట్టి మీరు హ్యాపీగా రైతుల దగ్గర నుంచి తీసుకున్న పాలు యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఈ కండిషనర్ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1/2 కప్పు
పాల్ తీసుకోండి అండ్ పావు కప్పు హనీ తీసుకోండి ఈక్వల్ క్వాంటిటీస్ మీ హెయిర్ని బట్టి మీ హెయిర్ లెంత్ని బట్టి ఈక్వల్ క్వాంటిటీస్లో పచ్చిపాలు అండ్ ప్యూర్ రా హనీ తీసుకొని బాగా మిక్స్ చేసేసి ఇంతకుముందు ఏ ప్రాసెస్ అయితే చెప్పానో లైక్ హెడ్ బ్యాత్ షాంపూతో హెడ్ బ్యాత్ చేసేసిన తర్వాత వెట్ హెయిర్ మీద ఈ కండిషనర్ ఉంది కదా మనం మిక్స్ అది వేసేసుకొని బాగా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసేసి 3-4 మినిట్స్ మసాజ్ సరిపోతుంది తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత మీరు నీట్గా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోండి మీకు హనీ మీద చాలా అపోహలు ఉన్నాయండి అసలు ఇంటర్నెట్ ఈ యూట్యూబ్లో ఇంటర్నెట్లో కానీ చాలా స్ప్రెడ్ చేసేసి ఉన్నాయి వీడియోస్ నేను చెప్పేది ఏంటి అంటే హనీ వలన జుట్టు తెల్లపడదు మీ హెయిర్కి ఎలాంటి ఫాల్ట్ ఉండదు అండ్ మీ హెయిర్ పాడైపోవడము ఆర్ ఎనీథింగ్ హనీ వలన అసలు ప్రాబ్లమే ఉండదండి ఎప్పుడైతే మీరు హనీ హెయిర్కి అప్లై చేస్తారో మీ హెయిర్ షైన్ పెరుగుతుంది చాలామందికి ఒక అపోహ ఏంటంటే అలా షైన్ వచ్చిన వెంటనే హెయిర్ కొంచెం లైట్ కలర్లో కనిపించడం స్టార్ట్ అవుతుంది హెయిర్ నల్లగా ఉన్న వాళ్ళకైనా సరే షైన్ వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది లైటింగ్ అనేది హెయిర్కి మంచిగా షైన్ వస్తుంది కదా అందుకని సో వాళ్ళు ఏమనుకుంటారు నా హెయిర్ లైట్ అయిపోతుంది కలర్ అదే నా హెయిర్ కలర్ లైట్ అయిపోతుందని ఫీల్ అవుతూ ఉంటారు బట్ అది హనీ వల్ల కాదు సో మీకు అలాంటి అపోహలు ఏమైనా ఉండుంటే వీటిలో మీరు నేను గంజి అది చెప్పాను కదా దానిలో హనీ వదిలేసి మీరు ప్లెయిన్ పాలైనా యూజ్ చేసుకోండి అపోహలు ఉండుంటే యాక్చువల్గా అయితే హనీ వలన ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మన నెక్స్ట్ కండిషనర్ వచ్చేసి లీవ్స్ అన్నమాట ఏ లీవ్స్ మనం కండిషనర్స్గా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లోనే సింపుల్గా అవి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరికీ కిచెన్లో అందుబాటులో ఉండేది కర్రీ లీవ్స్ కర్రీ లీవ్స్ని మనం హెయిర్ కండిషనర్గా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ వాటర్ తీసేసుకోండి స్టవ్ ఆన్ చేయండి కొంచెం హై ఫ్లేమ్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు మీకు ఒక 2 మినిట్స్ పడుతుంది అంతే ఒక 10 స్టెమ్స్ లైక్ 10 రెబ్బలు కర్రీ లీవ్స్ ఉంటాయి కదా 1/2 కప్ అనుకోండి నీట్గా మంచి వాటర్లో క్లీన్ చేసేసి వాటిని ఈ వాటర్లో వేసేసుకోండి ఒక 2 మినిట్స్ బాయిల్ చేయండి వాటిని స్ట్రెయిన్ చేయండి ఆ తర్వాత కూల్ అవ్వనివ్వండి వన్స్ కూల్ అయిపోయిన తర్వాత దీనిలో మీరు ఒక 5 డ్రాప్స్ టీ ఆయిల్ వేయండి నెక్స్ట్ బాగా మిక్స్ చేయండి దీన్ని మీరు హెయిర్ కండిషనర్గా యూజ్ చేయొచ్చు ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ మళ్ళీ నేను ప్రాసెస్ చెప్పడం ఎందుకని ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ అంటున్నానండి వీలైతే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి సో మోస్ట్లీ అందరికీ డౌట్ రావచ్చు ఇప్పుడు కర్రీ లీవ్స్ వాటర్ మనం ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు కదా దానిలో టీ ఆయిల్ ఎందుకు అని ఇక్కడ నేను టీ ఆయిల్ ఎందుకు యూజ్ చేశానంటే టీ ఆయిల్ మెయిన్లీ మనకి స్కాల్ప్ని స్టిమ్యులేట్ చేసి మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట అందుకని బేసికలీ మీరు ఏదైనా ఆయిల్స్ యూజ్ చేస్తున్నా లేదు ఇలా న్యాచురల్ కండిషనర్స్ యూజ్ చేస్తున్నా మీరు టీ ఆయిల్ దాంట్లో ఒక 5 డ్రాప్స్ కనుక వేసుకొని అప్లై చేసుకున్నట్లయితే మీకు ఒకవేళ రీసెంట్గానే హెయిర్ ఊడిపోయి మీ ఫాలికల్ డెడ్ అవ్వకుండా ఉన్నట్లయితే దానిలోంచి కొత్త హెయిర్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు అసలు హెయిర్కి ఏమేమి ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేయొచ్చు అని మోస్ట్లీ హెయిర్కి వచ్చేసి టీ ఆయిల్ అయితే సరిపోతుందండి కానీ మీకు స్మెల్ పరంగా కూడా కొంచెం మంచిగా ఉండాలి మంచి ఫ్రేగ్రెన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు రోజ్బెర్రీ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు దానివల్ల కూడా మంచి యూజెస్ ఉన్నాయి అవి ఏంటనేది నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి ఈ వీడియో లెంత్ పెంచుకోవడం ఎందుకు సో రోజ్మెరీ ఆయిల్ అండ్ టీ ఆయిల్ యూజ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ కండిషన్ బాగోకపోతే టీ ఆయిలే యూజ్ చేయండి లేదు మీ హెయిర్ కండిషన్ బాగుంది జస్ట్ మెయింటైన్ చేసుకోవాలి తలలో నాకు బాగా స్వెట్ పట్టేసి స్మెల్ వస్తూ ఉంటుంది అనుకునే వాళ్ళు రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేయండి సో ఇప్పుడు కర్రీ లీవ్స్ అనేసాను కదా యాక్చువల్గా ఇంకేం లీవ్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ కర్రీ లీవ్స్ బదులుగా మీకు అవైలబుల్లో ఉన్నట్లయితే మీరు మన మునక్కాయల చెట్టు ఉంటుంది కదా దాని ఆకులు అనమాట మునగాకు సో ఆ ఆకులు కూడా మీరు కొంచెం ఎక్కువ ఒక గుప్పెడి తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో వేసి సేమ్ ప్రాసెస్ దాని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేసి కూల్ అవ్వనిచ్చి ఆ తర్వాత స్ట్రెయిన్ చేసుకొని దానిలో కొంచెం టీ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 5 డ్రాప్స్ సేమ్ కండిషనర్ లాగా అప్లై చేసి ఆ తర్వాత మీరు ఒక 10 మినిట్స్ ఉంచేసి స్కాల్ఫ్ని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేయండి మనం లీవ్స్ కేటగిరీలో హెయిర్ కండిషనర్గా యూజ్ చేసుకోగలిగేది ఈ 2 లీవ్స్ మాత్రమే మన నెక్స్ట్ న్యాచురల్ హెయిర్ కండిషనర్ ఇంకేం యూజ్ చేసుకోవచ్చు ఇది అందరికీ తెలిసిందే బట్ అందరూ ఏం చేస్తారంటే హెయిర్కి అప్లై చేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేస్తూ ఉంటారు బట్ నేనేం చేస్తానంటే ఎక్స్పెషల్లీ నాకు చాలా ఫేవరెట్ అండి ఏంటి అంటే ఆలోవెరా జ్యూస్ అండి అంతకుమించి ఏమీ లేదు
బట్ ప్లాంట్ బేస్డ్ ఓన్లీ, ఫ్యాక్టరీ మేడ్ అస్సలు యూజ్ చేయకండి. మీ దగ్గర ప్లాంట్ అవైలబుల్లో ఉండి దాన్ని మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీరు అలోవెరాని హ్యాపీగా యూజ్ చేసుకోండి, లేదంటే మీరు వేరే ఆప్షన్స్కి వెళ్ళిపోండి. సో ఈ అలోవెరా జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలి? మీరు ఫస్ట్ అలోవెరా నుంచి దాన్ని పల్ప్ అంతా తీసేస్తారు కదా, అది తీసేసినప్పుడు దాన్ని మిక్సీలో వేసేసేయండి. మిక్సీలో వేసేసి బాగా మిక్సీ పట్టేసేయండి, మనకి లిక్విడ్ ఫార్మేషన్ వస్తుంది. దాన్ని మీరు ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా స్ట్రెయిన్ చేసేసేయండి, వడకట్టేసుకొని దాన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు రెడీమేడీగా ఉంటుంది అనమాట. ముందు ఎలాంటి ప్రాసెస్ ఏం అవసరం లేదు. ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. ఆఫ్టర్ షాంపూ మీరు పెట్ హెయిర్ మీద దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది, అండ్ ఒక 10 మినిట్స్ ఉంచుకొని హెయిర్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, మాకు అలోవెరా సూట్ అవ్వదు బట్ మా దగ్గర అలోవెరా ప్లాంట్ ఉంది, ఈ పర్టిక్యులర్ రెమెడీ మేము ఎలా యూజ్ చేసుకోవాలి అని. ఇక్కడ నేను ఒక సజెషన్ ఇవ్వగలను. ఏంటి అంటే, మీకు అలోవెరా స్కిన్కో స్కాల్ఫ్కో తగిలితేనే కదా ఇచ్చినెస్ కానీ, లేదు మీకు కొంచెం మండినట్టు కానీ అలా ఏమైనా అనిపించేది లేదు, రియాక్షన్ వచ్చేది. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, ఓన్లీ అలోవెరా హెయిర్కి అప్లై చేసుకోండి. మీ స్కాల్ఫ్కి స్కిన్కి ఎక్కడా తగలకుండా ఓన్లీ మీ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకొని యూజ్ చేయండి. ఎందుకంటే అలోవెరా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, హెయిర్ చాలా సాఫ్ట్గా అండ్ కంఫర్టబుల్గా మనకి మౌల్డ్ అవుతూ ఎలా కావాలంటే అలా ఉంటుంది అనమాట. అలోవెరా హెయిర్కి అప్లై చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే మీరు స్కాల్ఫ్కి కూడా అప్లై చేసుకొని ఒక 1 మినిట్ మసాజ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. లేదు మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంది అని అనుకుంటే మీరు జస్ట్ హెయిర్కి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని ప్లెయిన్ వాటర్తో వాష్ చేయండి. అది మీ ఆప్షన్ అనమాట. ఇది ఓన్లీ ప్లాంట్ నుంచి మీరు డైరెక్ట్గా తీసుకున్న అలోవెరా మాత్రమే యూజ్ చేయండి. ఎలాంటి ఫ్యాక్టరీ మేడ్ అలోవెరా ఈ కేటగిరీలోకి రాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో ఫైనల్ వన్ అనమాట, అంటే ఈ వీడియోలో పార్ట్ వన్లో ఫైనల్ న్యాచురల్ హోమ్ మేడ్ కండిషనర్. అది వచ్చేసి మనకి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు తొక్కలు ఉంటాయి కదా, వాటితో మనం హెయిర్ కండిషనర్ రెడీ చేసుకోవచ్చు. ఆనియన్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఒక వీడియోలో ఇది ఆల్రెడీ క్లియర్గా చూపించాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూపించాల్సిన అవసరమే లేదు ఐ థింక్ సో, ఎందుకంటే అనవసరంగా వీడియో లెంత్ పెరుగుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. సో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, మీరు ఆ లింక్ ఓపెన్ చేసేసి మీరు క్లియర్గా చూడండి. మీ హెయిర్ రీగ్రోత్కి ఆనియన్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ చాలా వర్క్ అవుతుంది, వీక్లీ వన్స్ చేసుకున్నా. సో మీరు ఆ ట్రీట్మెంట్ అదంతా చేసుకోవాలని అనుకోకపోయినా అట్లీస్ట్ ఆ కండిషనర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అండి. దాంట్లో నేను యూజెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపించేసాను. ఇక్కడ నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూసేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇదే కండిషనర్స్ ఇంకా ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, వేటితో మనం కండిషనర్స్ రెడీ చేసుకోవచ్చు న్యాచురల్గా ఇంట్లోనే అనేది చెప్తాను. యాక్చువల్గా ఇదంతా నేను ఒక వీడియోలోనే పెట్టేయవచ్చు, టైం చాలా లెంతీ అవుతుంది అండ్ ఎడిట్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది, మీకు చూడడం కూడా కష్టమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ ఎందుకు ఒక వీడియోలోనే పెడుతున్నాను అంటే, చాలామంది ఏంటంటే కండిషనర్స్తో మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. నేను వేరే వేరే వీడియోస్ రిఫర్ చేయాల్సి ఉంటుంది, ఈ ఒకటి చూడండి, ఈ రెండు చూడండి, లేదు ఈ మూడు చూడండి అని చెప్పి నేను బిట్స్ బిట్స్గా అక్కడక్కడ ఇచ్చినవి సజెస్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇవన్నీ ఒకే వీడియోస్లో ఉన్నాయనుకోండి, సో మీరు అడిగినప్పుడు నాకు ఈజీ ఉంటుంది అండ్ మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా అండ్ క్లియర్గా అందుతుంది అని చెప్పేసి ఈ న్యాచురల్ హోమ్ మేడ్ కండిషనర్స్ ఎన్ని రకాలుగా మనం ఇంట్లోనే ఉన్న వస్తువుల్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనేది ఈ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో సీరియస్లీ మీకు చాలా హెల్ప్ అవుతుందండి. మీరు కనుక హెయిర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ న్యాచురల్గానే ఇంట్లోనే ట్రీట్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, ప్లీజ్ ప్లీజ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇది మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూసి మీరు ఇవి ట్రై చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు మీ కెమికల్ కండిషనర్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పడేసేయండి, అస్సలు యూజ్ చేయొద్దు. వీలైనంత వరకు హెడ్ బాత్ అనేది ఈవినింగ్స్ కానీ నైట్స్ కానీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా ట్రీట్మెంట్స్ ఏమైనా చేసినప్పుడు ఎలాంటి డస్ట్ పడకపోతే కొంత టైం అయినా అట్లీస్ట్ మన హెయిర్కి ఎలాంటి డస్ట్ పడకపోతే హెయిర్ చాలా ఫాస్ట్గా రికవరీ అవుతుందన్నమాట పాడైపోయిన హెయిర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, షాంపూ మీరు మైల్డ్ షాంపూ తీసుకొని దాంతోనే హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్న షాంపూస్ తీసుకున్నారనుకోండి, మీరు న్యాచురల్గా ఎంత ఇచ్చినా ఏం చేసినా
అది అంత వర్క్ అవ్వదు. సో మైల్డ్ షాంపూస్ యూజ్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. అవ్వాలి అని అనుకుంటున్నాను నేను చెప్పడం, ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే ఎస్ యూ కెన్, మీరు షేర్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాల్స్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.